చిత్తూరు జిల్లా పీలేరును జిల్లాగా ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో జిల్లా కేంద్రాన్ని ఉంచాలని దివ్యాంగుల సంఘం నాయకులు పీలేరు జిల్లా సాధన సమితికి మద్దతు పలికి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ వికలాంగ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు పివి చలపతి కె వెంకటరమణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తున్న నేపథ్యంలో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజంపేట కేంద్రానికి సాధారణ వ్యక్తులు పోవడానికే కష్టమని, అటువంటిది వికలాంగులైన తాము వెళ్లడం అసాధ్యమని, అందరికీ అనుకూలమైన ప్రాంతమైన పీలేరును జిల్లా కేంద్రంగా చేయాలని అన్నారు. నియోజకవర్గాన్ని పీలేరు జిల్లాగా చేయాలని నిర్ణయించారు. అయితే మా దివ్యాంగుల సంఘం తరఫున మేము తెలియజేసుకుంటున్నాము. అయితే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఉంది కాబట్టి దానిని చేస్తే ఇక్కడ ఉండే పీలేరు దాదాపు 120 కిలోమీటర్ దూరం అవుతుంది. అదే పుంగనూరుకి అయితే 180 కిలోమీటర్ దూరం అవుతుంది. దాదాపు ఎవరికి అందుబాటు లేదు కాబట్టి ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు చేరువకుండే ప్రభుత్వం, ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారికి అందరూ కూడా ఒక జిల్లా కేంద్రానికి పోయి తిరిగి రావాలంటే దాదాపు ఒక రోజుతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. అందరూ ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అందువల్ల చెప్పేసిందే చిత్తూరు జిల్లాలో విడిపెట్టేటప్పుడు